ఘటమనేని అఖిలాండేశ్వరి ఈ పేరు తెలియని వారు ఉన్నారు. ఒక సీరియల్లోని పాత్ర ఇంత పాపులారిటీనా అంటే అవునని అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. అంతలా ఈ పాత్ర జనాల్లోకి చొచ్చుకుపోయిందనే చెప్పాలి. సీరియల్స్లో నటిస్తున్న హీరో హీరోయిన్లకే ఒకటి రెండు సీరియల్స్ చేశాక అవకాశాలు కష్టమనుకుంటున్న ఈ రోజుల్లో తల్లి పాత్రలు చేస్తూ బుల్లితెరపై టాప్లో వన్లో రాణిస్తున్న ముద్దమందారం ఫేమ్ హరిత రియల్ స్టోరీ మీకోసం. హరిత బుల్లితెర పైన అత్తగా అమ్మగా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హరిత చెన్నైలోనే పుట్టి పెరిగింది. హరిత అమ్మ అప్పట్లో నటి. హరిత అసలు పేరు శాంతి. హరితకు ఒక చెల్లి అన్నయ్య ఉన్నారు. అన్నయ్య శేషగిరి యాక్టర్, చెల్లి రవలి టాలీవుడ్ హీరోయిన్. హరిత అమ్మ నటి కావడంతో చిన్నప్పటి నుండి అమ్మతో షూటింగ్లకు వెళ్తూ ఉండేది. అలా సినిమా అంటే ఏంటి అనేది తనకు ముందుగానే తెలుసు. చదువు పూర్తయ్యాక 1992లో అల్లు రామలింగయ్య నిర్మించిన డబ్బు భలే జబ్బు సినిమా ద్వారా తన 15వ ఏటనే టాలీవుడ్ కి ఎంటర్ ఇచ్చింది. అప్పట్లో ఈమెకు సినిమాల్లో హీరోలకు హీరోయిన్లకు చెల్లెల రోల్స్ ఎక్కువగా ఇచ్చేవారు. ఆనాడు సిస్టర్ క్యారెక్టర్స్ అంటే ఒక సెంటిమెంట్ ఉండేది. గతంలో అయితే మొదట్లో సైడ్ యాక్టర్లుగా చేసిన ఆ తర్వాత మెయిన్ హీరోయిన్గా చేసేవారు. కానీ తర్వాత కాలంలో ఈ ట్రెండ్ మారింది. కారణం చెల్లెల క్యారెక్టర్లు చేసేవారని ప్రేక్షకులు వారిని అలా చెల్లెలుగానే చూసేవారు. అలా హరిత చిన్నరాయుడులో విజయశాంతికి చెల్లెలుగా, ప్రెసిడెంట్ గారి పెళ్ళాంలో నాగార్జునకి సిస్టర్గా బాగా పాపులర్ అయ్యారు. అలా సిస్టర్ పాత్రలతో వచ్చిన పాపులారిటీ ఆమెను ఆ పాత్రలకే పరిమితం చేస్తూ వచ్చింది. అలా హరిత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించింది. ఇక ఒక అమ్మ ఇండస్ట్రీకి ఎంటర్ అయిందంటే హీరోయిన్ కావాలనే కోరికతోనే వస్తారు. అలా తాను కూడా ఎంతో కష్టపడి హీరోయిన్ కావాలని వచ్చింది. కానీ హరిత చెల్లెలుగా, వదినగా తదితర పాత్రలు చేస్తూ వచ్చేసరికి విసుగు వచ్చిందో ఏమో తెలియదు, కానీ తన దృష్టిని బుల్లితెర వైపు పెట్టింది. ఎందుకంటే సినిమాలో సైడ్ క్యారెక్టర్ కాస్త టీవీకి వచ్చేసరికి మెయిన్ క్యారెక్టర్ కావడంతో టీవీ రంగంలో ఫిక్స్ అయింది హరిత. అప్పుడప్పుడు సినిమాలో నటిస్తూ వచ్చినా సరే సీరియల్స్ను మాత్రం వదిలేది కాదు. దీంతో వరుస పెట్టి సీరియల్స్ చేస్తుంది హరిత. అలా టీవీ సీరియల్స్ హీరోయిన్గా చేస్తున్న సమయంలోనే నటుడు జాకీ పరిచయం అయ్యాడు. జాకీ హరితకు ఏం తెలియని వ్యక్తి కాదు, తన అన్న ఫ్రెండే. హరిత మొదటి సీరియల్ సంఘర్షణ. ఈ సీరియల్ టీవీలో ప్రసారం అయ్యేది. దీంతో హీరోగా జాకీ చేశారు. మొదట అన్నయ్య ఫ్రెండ్ తెలిసిన జాకీ తాను నటిస్తున్న సీరియల్ హీరోగా చేయడంతో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్ళు ప్రేమించుకున్నారు. అంతేకాదు అప్పట్లో వీరిద్దరూ మాట్లాడుకున్నారు వచ్చిన ఫోన్ బిల్తో ఇప్పుడు ఒక ఇల్లు కట్టొచ్చు అంటారు వీరి ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు. అంతలా ఇద్దరు లవ్ చేసుకున్నారు. వీరి పెళ్లికి హరిత కుటుంబ సభ్యులు ఓకే చెప్పారు. అయితే జాకీ కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడానికి కాస్త టైం పట్టిందని అంటుంటారు. అప్పట్లో హరిత మాత్రం ఇరు కుటుంబాలు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని, ఇంట్లో ఏ ఒక్కరూ ఒప్పుకోకపోయినా చేసుకోనని చెప్పిందట. అలా హరిత జాకీలు ఇరు కుటుంబాలను ఒప్పించి 2001 ఆగస్టు 14న హరిత జాకీలు వివాహం చేసుకున్నారు. అయితే వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు మృదులా శ్రీసాయి, అమ్మాయి పేరు శ్రీ సాయి సంస్కృతి. పిల్లలు కాస్త పెద్దవాళ్ళవగానే హరిత మళ్ళీ సీరియల్స్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. కలవారి కూడలు సీరియల్ ద్వారా వచ్చిన రీఎంట్రీ కూడా సక్సెస్ఫుల్ గా సాగింది. అంతేకాదు సీరియల్స్ కి గాను ఆమెకు బెస్ట్ ఫీమేల్ యాక్టర్ అవార్డ్స్ వచ్చాయి. ఆంధ్రుడు సినిమాలో హీరోయిన్ కు తల్లిగా కూడా నటించింది. ఇక ముద్దమందారం సీరియల్లోని అఖిలాండేశ్వరి పాత్ర అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు హరిత అంటే ఎవరు గుర్తుపట్టరు, అఖిలాండేశ్వరి అంటేనే అందరూ ఎక్కువగా గుర్తుపడతారు. అంతలా ఈ పాత్రలో పాపులర్ అయిపోయారు హరిత. దీంతో పాటు కుంకుమ పువ్వు, నా కోడలు బంగారం, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్స్ చేస్తూ దూసుకెళ్తుంది. ముద్దమందారం సీరియల్ కి గాను 2016 2017లో జీ కుటుంబ అవార్డ్స్ లో అవార్డును కూడా గెలుచుకున్నారు. హరితకు డాన్స్, పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. అంతేకాదు హరిత క్లాసికల్ డాన్స్ కూడా జీ తెలుగు, మా టీవీలో జరిగే అవార్డ్స్ ఫంక్షన్ లో తన భర్త జాకీతో కలిసి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. హరితకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. మార్కెట్ లో ఏ కొత్త డిజైన్ వచ్చినా వెంటనే తన ఒంటిపై ఉండాల్సిందే. అంతేకాదు సీరియల్స్ హరిత కట్టు, బొట్టు కూడా అందరినీ ఆకర్షిస్తుంది. కట్టుకున్న చీర, పెట్టుకునే బొట్టు, ఇలా అన్ని ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నామే. హరిత సీరియల్స్లో వేసుకునే కాస్ట్యూమ్స్ అన్ని ప్రత్యేక ఆకర్షణ. ఇకపోతే ప్రస్తుతం మన తెలుగు సీరియల్స్లో ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకునేది కూడా హరితనే. ఆమె వారానికి 10 లక్షలకు పైగా పారితోషికం అందుకుంటున్నారు. ఇక ఈ మొత్తాన్ని లెక్కేస్తే నెలకు 50 నుంచి 60 లక్షల వరకు హరిత రెమ్యునరేషన్ ఉంటుంది. అలా హరిత బుల్లితెరపై బాగానే సంపాదిస్తున్నారు. హరితతో పాటు ఆమె భర్త జాకీ కూడా సీరియల్స్లో నటిస్తున్నారు. ఇలా రెండు చేతులు
సంపాదిస్తుంది హరిత. ఇంకా హరిత షూటింగ్లకు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద క్యారేజీ తీసుకెళ్తారు. ఆ వంటకాలను తమ తోటి యాక్టర్స్కు పెడుతుంటారట. అంత మంచి మనస్సున్న వ్యక్తి హరిత. ఇప్పుడు బుల్లితెరపై హరితకు తిరుగులేదు. ఆనాడు ఆమె తెలివితో తీసుకున్న నిర్ణయం ఈరోజు బుల్లితెరను ఏలేలా చేసింది. హరిత ఇంతటి సక్సెస్ కారణం తను తీసుకున్న నిర్ణయంతో పాటు తన భర్త జాకీ సపోర్ట్ కూడా ఉందని చెప్పుకుంటారు. చాలా మంది ఆర్టిస్టులు ఒకటి రెండు సీరియల్స్ చేసి సైలెంట్ అయిపోతారు. హరిత మాత్రం వయసు మించిన పాత్రనే పోషిస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.